अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के अहम तफसीलात। हलका असेंबली खुतुबुल्लापुर गाजुला रामाराम श्री रामनगर बस्ती में एसपीआर चैरिटेबल ट्रस्ट के चेयरमैन सुंदीर रेड्डी पूना रेड्डी की जानिब से आज 15 मार्च बरोजी चारशंबा को फ्री हेल्थ कैंप मुनक्किद किया गया, जिसमें माहिरीन और तजुर्बेकार डॉक्टर्स ने मरीजों का मायना किया और मुफ्त दवाएं तकसीम की। फ्री हेल्थ कैंप का आगाज बस्ती के प्रेसिडेंट हरीश और सीनियर लीडर सैयद सद्दाम ने किया। इसके अलावा मुनक्किदा फ्री हेल्थ कैंप से गाजुला रामाराम श्री रामनगर बस्ती के अतराफ व कनाव के अवाम ने कसीर तदाद में शिरकत करते हुए फ्री हेल्थ कैंप से इस्तेफादा हासिल किया और कैंप को कामयाब बनाया। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद इसाक की ये खसूसी रिपोर्ट में चंद मनाजिर। हर अहम और ख़ास खबर के लिए एसआरके न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। अंदर की नमस्कार। एसपीआर चैरिटेबल ट्रस्ट तरफ नीचे मैं एनटीआर नगर चंद्रगिरी नगर श्रीराम नगर बस्ती फ्री मेडिकल कैंप जो फ्री मेडिकल कैंप की बस्ती प्रेसिडेंट हरीश भाई सद्दाम भाई शंकर अन्ना प्लस मैं वाल मित्र हेल्प हेल्प कैंप इक न అందరి సహకారం బాగున్నది, పబ్లిక్ కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి మరి ఏ బస్తీలోనైనా ఇలాగే హెల్త్ క్యాంప్ పెట్టి మాకు సహకరించాలి, మేము మీకు సహకరిస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ని, నా పేరు రాజు. ఇలాంటి మా సార్ ఎస్పీఆర్ మరి సుందిరెడ్డి పునారెడ్డి సార్ మా ట్రస్ట్ చైర్మన్. ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి బస్తీలో చేస్తూనే ఉంటారు. ప్రజలకి ఒక మంచి వైద్యం కావాలని ఎప్పుడు ఆయన కోరుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ మేము ప్రతి బస్తీలో స్కూళ్ళలో కాలేజీలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చేస్తూనే ఉన్నాము. ప్లస్ మాకు తోడుగా మా ట్రస్ట్కి తోడుగా ఆస్ట్రోఫైన్ హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు మంచి సహకారం ఇస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ మేము ఎక్కడికి వెళ్ళినా మాకు బస్తీ నుంచి ప్రెసిడెంట్ నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఇక్కడ అట్లానే సద్దాం భాయ్ కానీ హరీష్ అన్న కానీ శివన్న కానీ రిపోర్టర్ కానీ అందరు మాకు ఇట్లా సహకరిస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్ మేము మరెన్నో చేసుకుంటూ ఇలాంటి ప్రజలకి పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా అందాలనే ఒక భావంతో మాసారి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ ఎన్ని జరుపుకుంటూ దీనికి ఇంకానే సక్సెస్ చేసుకుంటూ పోవాలని నా యొక్క మనవి.